సూపర్ నెక్స్ట్ పవర్ స్టార్ పవర్ స్టార్ నీకేం గుర్తు నాకు నాకు గూస్ బంప్స్ వస్తుంది అంతే నేను బ్రో నేను బ్రో చేశాను కదా ఐ కెన్ ఫీల్ దట్ ఆరా ఇన్ ద ఎంటైర్ సెట్ యూఆర్ ద మదన్ గోపాల్ అండ్ వేణుగోపాల్ మదన్ గోపాల్ ఏం గుర్తు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ అనే నేను అనే రోజు కోసం ఎదురు చూస్తున్నా సూపర్ ఎగ్జాక్ట్ లాస్ట్ టైం అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ ఓకే సూపర్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ బ్రో వధువు కూడా ఒక యాక్టర్గా మీరు ఏదైనా క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినప్పుడు మీ మైండ్లో చాలా రన్ అవుతుంటాయి ఒక యాక్టర్గా నా కెరీర్కి ఎంత ఆడియన్స్ దీన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు నా క్యారెక్టర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని సో వెన్ వధు స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు సో వాట్ అంటే మీరు ఏ విధంగా చెక్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు వీటన్నిటి సో టు బి ఆనెస్ట్ అన్ని చెక్ లిస్టుల్లో నాకున్న చెక్ లిస్టులో అన్ని బాక్సెస్ టిక్ అవ్వలేదు ఆనంద్ క్యారెక్టర్ కాకపోతే ఆ తర్వాత డైరెక్టర్ గారిని నేను కలవటం జరిగింది కలిసిన తర్వాత అయిన పాయింట్ ఆఫ్ వ్యూలో విన్న తర్వాత క్యారెక్టర్ గురించి కథ వదిలేసేయండి క్యారెక్టర్ గురించి నేను ఆలోచించుకున్నప్పుడు నాకు అన్ని బాక్సెస్ టిక్ అవ్వలేదు షుడ్ ఐ డూ దిస్ ఆర్ నాట్ అనే క్వశ్చన్ మార్క్లోనే ఉన్నాను డిస్కషన్ జరుగుతూ ఉండింది ఇలా కాదు అలా కాదని డిస్కస్ చేసి కానీ డైరెక్టర్ గారిని కలిసిన తర్వాత కృష్ణ గారిని ఆయన దీన్ని డీల్ చేస్తున్న విధానం అర్థమైన తర్వాత ఐ వాజ్ సూపర్ కాన్ఫిడెంట్ అసలు వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఇంకా ఆ తర్వాత నేను ఏం ఆలోచించలేదు అన్ని బాక్సులు అంటిక్ అయిపోయినా కూడా పర్లేదు ఇట్ ఈస్ ఫర్ దిస్ మ్యాన్ డైరెక్టర్ కృష్ణ గారు ఈ ఆనందని డీల్ చేసిన విధానం బికాస్ వీడ్ ఓ పెక్యులర్ క్యారెక్టర్ అండ్ నాకు అలాంటి క్యారెక్టర్స్ చేయటం ఇంట్రెస్ట్ నాకు ఆ గొల ఉంది సో అది ఆ పర్ఫార్మెన్స్ చేసుకునే అవకాశం దొరికింది నాకు